రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ శనివారం వచ్చిన ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది. ట్రైలర్ చూసిన వారంతా సినిమా బ్లాక్ బస్టర్ అని కొనియాడుతున్నారు. సాహో ఈ నెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచే పబ్లిసిటీని మొదలుపెట్టారు. ఈ మేరకు తొలి మీడియా సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధా కపూర్, నిర్మాతలు వంశీ, ప్రమోదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్, శ్రద్ధా సమాధానాలిచ్చారు. సాహో పూర్తిగా స్క్రీన్ ప్లేపై ఆధారపడి నడిచే సినిమా అని ప్రభాస్ చెప్పారు. సినిమా వెళ్లే విధానం రకరకాలుగా ఉంటుందని, బాహుబలి కన్నా గొప్ప స్క్రిప్ట్ కష్టం కాబట్టి ఒక మంచి స్క్రిప్ట్కి సుజిత్ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. బాహుబలి ఒత్తిడి ఈ సినిమా చేసిన అందరిపైన ఉందని, అయితే దర్శకుడు సుజిత్ మాత్రం ఆ ప్రెజర్ ఫీల్ అవ్వలేదని ప్రభాస్ చెప్పారు. ఇది అతనికి 2వ సినిమానే అయినా ఆయన పనితనం అలా లేదని ప్రశంసించారు. ఈ సినిమాకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారని, అయినప్పటికీ వాళ్ళందరినీ సుజిత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పారు. సుజిత్ను సెట్లో ఒక్కసారి కూడా కోపంగా చూడలేదని వెల్లడించారు. సాహో ట్రైలర్ కట్ చేయడానికి చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పారు. 137 కట్స్ తర్వాత ఫైనల్గా ట్రైలర్ను ఓకే చేశామని అన్నారు. సినిమా చూసిన తర్వాత ఆ ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో ప్రేక్షకులకు అర్థమవుతుందన్నారు. కేవలం ఒక్క సినిమా చేసిన సుజిత్పై ఇంత నమ్మకం ఉంచడంపై ప్రభాస్ స్పందించారు. సినిమాలో ఒక సన్నివేశం 5-6 సార్లు కనిపిస్తుందని, అది చాలా క్లిష్టమైన సన్నివేశమని, ఈ సీన్తోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టామని ప్రభాస్ చెప్పారు. అంత క్లిష్టమైన సీన్ను సుజిత్ హ్యాండిల్ చేసిన విధానం చూసి అతనిపై పూర్తి నమ్మకం కలిగిందని ప్రభాస్ అన్నారు. ఈ సన్నివేశం చిత్రీకరణలో ఒక కరెక్షన్ కూడా లేదని, రీషూట్ కూడా చేయలేదని అన్నారు.